ఇప్పుడు ప్రజెంట్ కాలంలో మనం చూస్తుంటే కనుక ఎంఎన్సీ కంపెనీలు అంటే షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద మాల్స్ వచ్చేసాయి, దాంట్లో బంగారపు పెద్ద పెద్ద షాపులు పెట్టేసి దాంట్లో అమ్ముతున్నారు. వాటి వల్ల స్వర్ణకారులకు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయంటారా? మీ అభిప్రాయం చెప్పండి. సార్, గతంలో వచ్చేసేసే వాటికి ఒక స్వర్ణకార సోదరుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంటే సూత్రాలు ఆ స్వర్ణకారుడితో చేయించుకొని వారికి బియ్యం పసుపు కుంకుమ అలా పెట్టి దాన్ని ఒక గొప్పగా తీసుకెళ్ళేవాళ్ళండి. అది అలా తీసుకెళ్తే మంచిది అనేది ఒక శాస్త్రం. అదేవిధంగా ఒక స్వర్ణకారుడు ఒక 100 రూపాయలు మజూరి ఇస్తే భయపడుతూ చెప్తాడు 100 రూపాయలు కూలమ్మా అని. దాన్ని ఆ కస్టమర్ వచ్చేసి 50 రూపాయలు తీసుకున్నా కూడా బతిలను అనుకుని 60 70 రూపాయలు అయినా ఇతను ఇస్తాడు. కానీ అదే షాపింగ్ మాల్కి వెళ్తారు సార్, బాటా షోరూమ్ లాగా 999 రూపాయలు అలా వాళ్ళు ఏ రేటు పెడితే ఆ రేటు కొంటారు. దాంట్లో నాణ్యత అంటే ఓకే, గోల్డ్ అనేది వాళ్ళ హాల్ మార్కింగ్ ఇవాళ అది వచ్చింది కాబట్టి ఓకే క్వాలిటీ ఉంటుంది. కానీ ఈ షాపింగ్ మాల్స్ కి వెళ్ళిన వాళ్ళకి స్వర్ణకారుడి చేతితో తయారు చేసి తను కుటుంబాన్ని గడుపుకుంటూ 10 మందికి వర్కర్లకి దారి చూపిస్తాడు. ఇదే షోరూమ్కి వెళ్తే వాళ్ళు కార్పొరేట్ సంస్థలో విపరీతమైన దోపిడీ ఉండదు, ఖచ్చితంగా డబ్బులు ఊరికే రావని చెప్తారండి. కానీ నిజమే, కష్టపడి సంపాదించుకున్న వాళ్ళకి ఊరికే రావు, వాళ్ళకి ఊరికే వస్తాయి. వాళ్ళు వేసే పర్సంటేజ్ మినిమం 40% ఉంటుంది సార్ పెద్ద పెద్ద అంటే షోరూంలో. మహేష్ గారు, ఇక్కడ అంటే స్టోన్స్ అలాంటి అన్ని వేసి జనాలను మోసం చేస్తూ ఉంటారు అంటారు కదా, నిజమా అది? అంటే ఇవాళ ట్యాక్స్ సిస్టమ్ వచ్చింది, స్టోన్స్ అనేది మాక్సిమం ఇచ్చేస్తున్నారు సార్. వాళ్ళు స్ట్రైట్ గానే పర్సంటేజీలు ట్యాక్స్ల రూపంలో స్ట్రైట్ ఫార్వర్డ్ చేస్తున్నారు. గతంలో అంటే నెంబర్ 2 లెక్కలో తీసేసేవాళ్ళు, అది గ్రాము ఉంటే అరగ్రాము తీయడం ఇలా గ్యాంబ్లింగ్లు ఉండేవి. కానివ్వండి, ఇవాళ మాక్సిమం వచ్చేసేసి కరెక్ట్గా తీస్తున్నారు, అందరూ తీస్తున్నారు. కానీ పర్సంటేజీల్లో రేటుల్లో వాళ్ళు కొద్దిగా తెలివిగా లెక్కలేస్తారు సార్. ఇదే ఒక స్వర్ణకారుడు అయితే అలా ఉండదండి, అతను చేసే దాంట్లో 100% 8 నుంచి 10% లోపు మాత్రమే పోద్ది. ఇది ఒక స్వర్ణకారుడి దగ్గర తీసుకుంటే, మిగతా ఎవరి దగ్గర తీసుకున్నా 40% అనేది ఖచ్చితంగా పోద్ది. అయితే మినిమం షాపులు ఉన్నాయండి, మినిమం అంటే చిన్న చిన్న జ్యువెలర్స్ ప్రతి ఊర్లో ఉంటాయండి. వాళ్ళ దగ్గర మళ్ళీ ఖచ్చితంగా కూడా మంచి క్వాలిటీ ఉంటుంది, మా ఇంత ఖరీదైన మజూరి పడదు. మాల్స్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అది కార్పొరేట్ సంస్థలు, 100% కూడా నిలువ దోపిడీ.